రెండు సార్లు ఎంపీకి పోటీ చేశాను. జగిత్యాల జిల్లా ప్రజలకు, జగిత్యాల జిల్లా పట్టభద్రులకు, మీడియా మిత్రులకు, యువజన సంఘాల నాయకులకు, ఈ కార్యక్రమాన్ని జగిత్యాలలో నిర్వహిస్తున్నటువంటి యువజన సంఘాల నాయకులు బొడ్డు రాజేష్ గారు, భోలేశ్వర్ గారు, మధుసూదన్ గారు, అంజయ్య గారు, విజయ్ కుమార్ గారు, సోమేశ్వర్ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలతో. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలో నేను నామినేషన్ వేసిన విషయం మీ అందరికీ తెలిసింది. అయితే నాతో పాటు దాదాపుగా 17 మంది నామినేషన్స్ వేసినా కూడా ప్రధాన అభ్యర్థిగా ప్రస్తుతం జగిత్యాల జిల్లాకు, జగిత్యాల నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు, పెద్దలు, గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంగా జీవన్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మొన్న కరీంనగర్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే ప్రధాన పార్టీల ప్రత్యర్థులకు నేను ఒక 10 ప్రశ్నలు అడగడం జరిగింది. ఇప్పటి వరకు వాటిపైన వారు స్పందించలేదు, సమాధానం చెప్పలేదు. ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలో అయినా సరే బహిరంగ చర్చకు నేను సిద్ధమని చెప్పాను. నేను ఈ చర్చకు రావాలని ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నిక, పట్టభద్రులైనటువంటి ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో వాళ్ళే ఓటర్లు కాబట్టి ఆ ఓటర్లకు మనం ప్రతినిధిగా ప్రజల మధ్యకు వచ్చినప్పుడు, ఆ పట్టభద్రులను ఓటు అడిగేటప్పుడు మనకు ఎంత అవగాహన ఉంది, మనం అసలు ఆ పదవికి అర్హులమా కాదా, మనకు ఆ పట్టభద్రులు ఎందుకు ఓటేయాలి అనేటువంటిది ప్రజలకు మనం చెప్పాలి. దానికోసమే బహిరంగ చర్చకు రమ్మని జీవన్ రెడ్డి గారికి నేను అడగడం జరిగింది. ఇప్పటివరకు వారు స్పందించలేదు. అయితే జగిత్యాలకు, జీవన్ రెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి జగిత్యాలకు వచ్చిన నేపథ్యంలో నేను జీవన్ రెడ్డి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. జీవన్ రెడ్డి గారు, మీరు దాదాపుగా 6 ఎమ్మెల్యే అయ్యారు, 2 మంత్రిగా పనిచేశారు, 2 ఎంపీగా పోటీ చేశారు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు ఇన్నేళ్ల కాలంలో ఎన్నిసార్లు మీరు పట్టభద్రుల కోసం అసెంబ్లీలో ఉండి ప్రశ్నించారు? మరొక్కసారి ఎందుకు ప్రజల ముందుకు నాకు ఓటేయండి అని అడగడానికి మీరు వస్తున్నారు? ఎందుకంటే నేను అడిగినటువంటి ప్రశ్నలో మొట్టమొదటి ప్రశ్న సిపిఎస్పై మీ విధానం ఏమిటి అని నేను మిమ్మల్ని ప్రశ్నించాను. 2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి మీరు ఎందుకు సిపిఎస్ పైన మీ వైఖరిని చెప్పలేదు? సిపిఎస్ రద్దు కోసం ఎందుకు కొట్లాడలేదు? ఆ తర్వాత కూడా మీరు మరొకసారి ఎమ్మెల్యే అయ్యారు, అయినా ఆ 2 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మీరు సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగుల పక్షాన నిలబడి మాట్లాడిందా? మాట్లాడలేదు. మరి మాట్లాడని మీరు ఇవాళ కొత్తగా ఎమ్మెల్సీ అయ్యి మళ్ళా ఉద్యోగుల ప్రతినిధి అయ్యి ఉద్యోగులకు ఒరగబెట్టేదేంటి? నెంబర్ 2, 100,000 ఉద్యోగాలు ఇస్తాము తెలంగాణ వస్తే అని అని ప్రజలకు ప్రమాణం చేసినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యేగా తెలంగాణ వచ్చిన తర్వాత 5 అంటే మొన్న 4.5 ముందస్తు ఎన్నికలు వచ్చేదాకా ఎమ్మెల్యేగా, మరి ఈ 4.5 కాలంలో ఈ ఉద్యోగాల సంగతి ఏంటి? మరి ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు? నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలేదు? నియామకాలు ఎందుకు జరగట్లేవు? తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన మీరు వకాల్తా ఉంచుకొని ఎంత పోరాటం చేసిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు? మరి ఈ 4.5 చెయ్యండి, మీరిప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ అయ్యి ఏం చేస్తారు? 3, ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరి పక్షాన వాళ్ళ జీవన భద్రత కోసం 4.5 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎన్నిసార్లు పోరాడిండ్రు? అసలు దానికి సంబంధించి ఒక పాలసీ, ఒక ఎజెండా ఏదైనా మీకు సపరేట్గా ఉందా? 4, మహిళా రిజర్వేషన్
అనేటువంటిది మీ పార్టీ తన పాలసీగా తన వైఖరిగా చెప్పుకుంటోంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరు మహిళలకు స్థానం ఇవ్వకుండా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ ఓడిపోతే ఇంకోటి అన్నట్టుంది ఇప్పుడు వ్యవహారం. అంటే ప్రతిసారి ఇన్నేళ్ల సంధి దాదాపుగా 40 ఏళ్ల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరే ప్రతిసారి ఎందుకు పోటీ చేయాలి? మీ పార్టీలలో మహిళలు లేరా? ఒక మహిళను తీసుకొచ్చి ఎమ్మెల్సీకి చదువుకున్న పట్టభద్రుల ఉన్నత విద్యావంతురాలైన మహిళను ఒకరిని తీసుకొచ్చి మీరు ఎందుకు నిలబెట్టకూడదు? బాగుండేది కదా నిజంగా మహిళా రిజర్వేషన్ పాటించినట్టుండేది. ఇంకొకటి, జగిత్యాల జిల్లా కూడా కొత్తగా అయింది. కొత్తగా జిల్లా అయినప్పుడు మీరు జగిత్యాల జిల్లాకు కావలసినటువంటి సౌకర్యాల కోసం కానీ, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటటువంటి విధంగా కానీ ఎప్పుడైనా మీ రిప్రజెంటేషన్ను గట్టిగా వినిపించిందా? ఏమన్నా కొత్తగా తీసుకొచ్చిందా? మీరు నియోజకవర్గ ప్రజలకే సరైనటువంటి న్యాయం చెయ్యలేదు అనేటువంటి ఉద్దేశంతో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు పరాజయం పాలైంది. ఇవాళ మీరు ఉద్యోగుల పక్షాన కానీ, ప్రైవేట్ రంగ కార్మికులు ఉద్యోగుల పక్షాన కానీ, చదువుకున్నటువంటి పట్టభద్రుల పక్షాన కానీ ఎన్నడూ ఒక ఎమ్మెల్యేగానే కొట్లాడలేదు అసెంబ్లీలో. మళ్ళీ ఇప్పుడు ఒకసారి శాసన మండలికి వచ్చి ఏం చేస్తారు? కాబట్టి దయచేసి పెద్దలు, నేను మిమ్మల్ని కోరుకునేటువంటిది ఏమంటే, ఒక జర్నలిస్ట్గా కొన్ని పరిమితులు ఉన్నా కూడా, పరిమితులకు లోబడి కూడా తెలంగాణలో ఉన్నటువంటి పట్టభద్రుల కోసం, ఉద్యోగస్తుల కోసం నేను నా వంతు కృషి చేసిన దానికి ఆధారాలు మీరందరూ కూడా చూసారు. ఒక జర్నలిస్ట్గా తెలంగాణ రాష్ట్రం రాకముందు పనిచేసినాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వెలికి తీసి పట్టభద్రులకు న్యాయం జరిగే విధంగా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా, ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది ప్రజలకు ఒక టీవీ ఛానల్ రూపంలో, ఒక మీడియా రూపంలో నేను అందరికీ ఒక జర్నలిస్ట్గా చూపించడం జరిగింది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఒక ప్రతినిధిగా, మీ అందరి ప్రతినిధిగా మనమందరం కలిసి వెళ్ళి కొట్లాడే ఒక ప్రశ్నించే గొంతుకగా నేను ఉంటాను. కాబట్టి జీవన్ రెడ్డి గారితో సహా, వారి శ్రేణులతో సహా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మీ మొదటి ప్రథమ ప్రాధాన్యత ఓటు నాకు వేసి మీ ప్రతినిధిగా శాసన మండలికి పంపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను, కోరుతున్నాను, అందరికీ అభ్యర్థిస్తున్నాను. బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబర్ 3, ఆ 3 సీరియల్ నెంబర్ పక్కన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే నేను వెళ్ళినా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు వెళ్ళినట్టే. ఎందుకంటే నేను కూడా మీ అందరిలో ఒకదాన్నే, మీలాగే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసినటువంటి ఒక సామాన్య మహిళను, నేను కూడా మీలాగే చదువుకున్నటువంటి పట్టభద్రురాలిని, నేను తెలంగాణ రైతు బిడ్డను, తెలంగాణ సామాన్య ఆడబిడ్డను, తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్ర పోషించిన ఉద్యమ ఆడబిడ్డనని కూడా నేను గౌరవంగా, సగౌరవంగా చెప్పుకుంటా. కాబట్టి మీ అందరి ప్రతినిధిగా నన్ను పంపించండి, రండి మనందరం కలిసి శాసన మండలికి వెళ్దాం. శాసన మండలిలో మన సమస్యల పైన గలమెత్తుదాం, కొట్లాడుదాం, మన సమస్యల్ని పరిష్కరించుకుందాం. ధన్యవాదాలు. మరి మన మహిళలకు కనీసం మంత్రి ఒక్కొక్కరు వంద ఓట్లు టార్గెట్ చేస్తారు, ఓటర్ లిస్టు ఎట్లా దొరుకుతారు చూసి మీ ఫ్రెండ్స్ ఉంటారు ఇన్వాల్వ్ చేస్తారు.